ఎన్టీఆర్ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తిరుగులేని నేతగా ఎదిగారు. ఎన్టీఆర్ తన ప్రతిభను చాటుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ కలిగిన నటుడు, 10 మందికి క్రమశిక్షణ నేర్పిన నటుడిగా సీనియర్ ఎన్టీఆర్ కు మంచి పేరు ఉంది. రాముడు, కృష్ణుడు వంటి పాత్రలతో ఆకట్టుకున్నారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 3 షిఫ్టుల్లో పనిచేశారు. అంతటి బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆహార శైలి ఎలా ఉంటుందనే విషయం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాను. ఉదయం సమయంలోనే ఎన్టీఆర్ అరచేతి మందంలో సుమారు 20 ఇడ్లీని తినేసేవారట. మేకప్ వేసుకుని నిర్మాతలతో కలిసి షూటింగ్ స్పాట్ కి వెళ్లేవారు. షార్ట్ గ్యాప్ లో యాపిల్ జ్యూస్ తాగేవారు. ఎన్టీఆర్ కి యాపిల్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అనే సన్నిహితులు చెప్తుంటారు. కనీసం రోజుకు 5 బాటిల్స్ యాపిల్ జ్యూస్ తాగేవారట. అదేవిధంగా సాయంత్ర సమయంలో స్నాక్స్ కింద బజ్జీలు తినడం అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. అలానే డ్రై ఫ్రూట్స్ తినేందుకు ఎన్టీఆర్ ఆసక్తి చూపించేవారు. వీటితో పాటుగా రోజుకు 2 లీటర్ల బాదం పాలు తప్పనిసరి. ఎండాకాలం అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మ్యాంగో జ్యూస్ తాగాల్సిందే. అందులోనూ గ్లూకోజ్ వేసుకుని తాగడం అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. ఎంత ఆహారం తీసుకున్నా ఆయన చేసే పనుల కారణంగా ఆహారం ఈజీగా అరిగిపోతుందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. 300కు పైగా సినిమాలో నటించిన ఎన్టీఆర్ ఒప్పుకున్న సినిమాలు వేగంగా పూర్తి చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునేవారని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతుంటారు.